మీతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది అంటే, పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన ఈవీఎం ధ్వంసం విషయంలో అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది, కాబట్టి ఆయన పరారీలో ఉన్నారు, ఏ క్షణంలో అయినా అవకాశం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఆయన ముందస్తుగా బెయిల్కి కూడా అప్లై చేసుకున్నారు. ఇవన్నీ కూడా వార్తలు వస్తున్న పరిస్థితుల్లో రియల్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, వాస్తవంగా ఏం జరుగుతుంది? మన యోయో వీక్షకులకు అలాగే వాళ్ళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అయితే మనం జరిగినటువంటి హింస గురించి, జరిగినటువంటి దాష్టికాల గురించి మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్గా ఈసారి ఎన్నికలు చాలా హింసాత్మకంగా ఉండబోతున్నాయని చెప్పేసి గత 6 నెలలుగా అందరం భావించాం. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఉండేవారు, మనం చూసేవాళ్ళం. కానీ ఈ 2019 తర్వాత చూస్తే ఏంటంటే, రాజకీయ శత్రువులాగా మారారు అన్ని పార్టీల వాళ్ళు. అంటే ఏదో గట్టు తగాదాలు ఉన్నట్టుగా, లేకపోతే ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి తగాదాలు ఉంటే, ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయి చూసారా, తిట్టుకోవటం కొట్టుకోవటం అనేక సంఘటనలు చూసాం. కానీ ఈసీ గట్టి చర్యలు తీసుకోవటం మూలాన ఒక 2-3 ప్రదేశాల్లో మాత్రమే మనం హింసాత్మక సంఘటనలు చూసాం, మిగతా అన్ని చోట్ల దాదాపుగా ప్రశాంతంగా జరిగింది. కానీ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఎప్పటి నుంచి జరిగినాయి అనేటువంటిది మనం గమనించాలి. 2-2.5 వరకు ప్రశాంతంగా జరిగినటువంటి పోలింగ్ తర్వాత హింసాత్మకంగా మారింది అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది అనేటువంటిది అధికార పార్టీకి అనిపించటం, తర్వాత మరి ఇన్నాళ్ళు తిరగబడనటువంటి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు అంటే ఏంటంటే, వాళ్ళకి మనకేదో కొంచెం విజయం దగ్గరలో కనపడుతోంది అనేటువంటి కొంత ఆత్మవిశ్వాసం కలగటంతో, అంతకు ముందు వరకు ఎట్లా ఉండేదంటే దాడులు మాత్రమే జరిగేవి, ప్రతిదాడులు ఉండేవి కాదు. ఎప్పుడైతే ప్రతిదాడి జరిగిందో దాంతో ఇది పెద్ద విషయంలాగా అందరికీ బయటకు వచ్చింది. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎందుకంటే మాది కూడా మాచర్ల నియోజకవర్గమే, నేను అక్కడ ఓటేసి వచ్చాను, నాగార్జునసాగర్ మా నేటివ్ ప్లేసు. సో అక్కడ ప్రశాంతంగా ఉంది, కానీ మాచర్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ వస్తాయి. నేను వెళ్ళాను మాచర్లు స్వయంగా ఆ రోజు చూడటానికి, అక్కడ గందరగోళ పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సరే అనుచరులు ఏదన్నా చేశారు అంటే అది ఒక ఇది, స్వయంగా ఎమ్మెల్యే క్యాండిడేటే వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యే, అది కూడా ఒకసారి ఎమ్మెల్యే కాదు, రామకృష్ణారెడ్డి గారు దగ్గర దగ్గర 4 సార్లు ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారంటే 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఆయన, అలాంటి వ్యక్తి చేయటం అనేటువంటిది అది దురదృష్టకరం, అందరూ ఖండించాల్సిందే. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అనంతరం జరుగుతున్నటువంటి విషయాలు, వాళ్ళకు కావాల్సినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ప్లాంట్ చేసుకున్నారు అక్కడ, ఎంతో కాలంగా నడుస్తూ ఉంది. మరి 13వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈసీ ఇన్వాల్వ్ చేసి ఒక సిట్ వేసిన తర్వాత మాత్రమే ఇది బయటకు వచ్చింది. అప్పటి వరకు ఏం చెప్పారు, ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి దాడి చేశారు అనేటువంటిది. అంటే ఏంటి, అక్కడ స్థానికంగా ఎలక్షన్ కండక్ట్ చేసినటువంటి ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళందరూ ఎంత భయభ్రాంతులకి, ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్గా కనపడుతుంది, ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అతను లేచి నమస్కారం కూడా చేశాడు ఆయన. సో జరిగిన ఇన్సిడెంట్ అది. కానీ ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు జరిగింది జరిగినట్టుగా ఒప్పుకొని, సరే ఏదో ఆవేశంలో జరిగింది, ఏదో జరిగిపోయిందని చెప్పేసి దాన్ని హుందాగా ఒప్పుకొని ఉంటే బాగుండేది. ఇవాళకి కూడా అది మార్ఫింగ్ వీడియో, తర్వాత అసలు మీ దగ్గరికి ఎలా వచ్చింది, లోకేష్ దగ్గరికి ఎలా వెళ్ళింది, ఈసీ ఏం చేస్తుంది, ఈ టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతున్నారు, కానీ జరిగినటువంటి సంఘటన మాత్రం ఎవరు ఖండించట్లేదు. అది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే తప్పులు అనేటువంటివి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, అది మొత్తం పార్టీకి మనం ఆపాదించాల్సిన పని లేదు, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటిది అన్నప్పుడు, అతను తప్పు చేసిన తర్వాత కూడా మీరు ఓన్ చేసుకోవటం అనేటువంటిది ఏమవుతుందంటే, పార్టీ పట్ల జనంలో కొంత ఇది ఉంటుంది, అది వాళ్ళు గమనించుకోవాలి. తర్వాత ఎప్పుడైతే కొంత ఏదన్నా తేడా ఉన్నప్పుడు మాత్రమే, అనుమానం ఉన్నప్పుడే దాడులు జరుగుతాయి మనకు తెలుసు సహజంగానే, గెలిచే అవకాశం ఉంది అన్నప్పుడు అసలు ఎవరు దాడులు చేసినా వీళ్ళు ప్రశాంతం కూర్చుంటారు ఈ 2 రోజులు కానివ్వండి అని. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, పోలింగ్ అయిన తర్వాత కూడా 2-3 రోజుల దాకా కొనసాగినాయి దాడులు ప్రతిదాడులు. ఇప్పటికీ కూడా ఇంకా ఉద్రిక్తంగానే ఉంది అక్కడ పరిస్థితి. తర్వాత ఎవరైతే మనకి కౌంటింగ్ ఆఫీసర్స్గా రావాల్సిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళు మేము రాము లీవుల్లో వెళ్ళిపోతున్నాం అనేటువంటివి లీవ్కి అప్లై చేసుకుంటున్నారు. అంటే వాళ్ళంతా ఎంత భయభ్రాంతులు అయి ఉన్నారో గమనించండి.
రేపొద్దున కేంద్రం నుంచి వాళ్ళు సిఈసి వాళ్ళు ఒక 25 బెటాలియన్స్ పంపిస్తున్నారు కంపెనీ వాళ్ళని, సిఆర్పిఎఫ్ అంటున్నారు. అది అయిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఒక 20 రోజులు 15 రోజులు పెట్టండి అంటున్నారు. అంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఎక్కడా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటిది. గతంలో మనం బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, బీహార్లో ఎన్నికలంటే హింసాత్మకము, రక్తం ఏర్లేపాటు అది పోయి వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఎలక్షన్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. మనం ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ అనవసరం, వ్యవస్థ అలా తయారైందందుకు మనం బాధపడాలి. దాన్ని కాస్త విఘ్నత కలిగినటువంటి పౌర సమాజం అంతా ఖండించాల్సిందే. నా విన్నపం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇవాళ చర్చలో ఉన్నారు కాబట్టి జరిగిన తప్పును తప్పుగా ఒప్పుకోండి. అది ఒక వ్యక్తి చేసినట్టుగానే మీ పార్టీకి అంతటికి ఎవరు ఆపదించట్ల, పార్టీని ఎవరు బ్లేమ్ చేయట్లేదు. జరిగింది దాన్ని సరి చేసుకోండి. ఆయన ఏదో ఆవేశంలో చేశాడని, ఎందుకంటే ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆవేశాలు మన చేతిలో ఉండవు, మన పరిస్థితులను బట్టి విఘ్నత కోల్పోతాం. అయిన తర్వాత పెద్ద మనిషి తరహా ఎక్కడ ఉంటుందంటే జరిగిన పొరపాటును ఒప్పుకొని దానికి తగ్గట్టుగా. ఇప్పుడు మనం వింటున్నాం వీళ్ళు హైకోర్టులో అప్లై చేశారు యాంటిసిపేట్ బెయిల్ కని, వాళ్ళకి వచ్చి నష్టం కూడా ఏం లేదు, అన్ని కూడా 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటువంటి సెక్షన్సే పెట్టారు పోలీసులు. దాని మీద కూడా చర్చ నడుస్తుంది, వీళ్ళు కావాలనే 41 నోటీసులు ఇస్తే సరిపోయేటువంటి కేసెస్ పెట్టారు, గట్టి సెక్షన్స్ పెట్టలేదు అనేటువంటిది. మీకు ఆ వెసులుబాటు ఉంది, చక్కగా వెళ్ళి లొంగిపోండి. లొంగిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే నోటీస్ తీసుకోండి. మన వ్యవస్థలో తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇప్పుడు అనర్హత అనేటువంటి దాని మీద కోర్టుకి వెళ్తే, ఎలక్షన్ కమిషన్కి వెళ్తే ఆయన 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయినాక 3 నెలల ముందు వచ్చింది జడ్జిమెంట్. కాబట్టి ఆ వెసులుబాటు మీకు ఎదురిగి ఉంటుంది. ఇప్పటికైనా సరే విఘ్నతతోటి వాళ్ళ నాయకులైనా నచ్చ చెప్పాలి. ఇంత రాద్దాంతం 2 రోజుల నుంచి అసలు రాష్ట్రంలో దేశంలో సమస్యలు ఏమీ లేనట్టు మీడియా మనుషులు అందరూ దాని చుట్టే పరిగెత్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. అందరూ కూడా దీని మీద ఆలోచించాలి. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం అనేటువంటిది ఇప్పుడు ముఖ్యం. ఆ వైపుగా అందరూ చర్యలు తీసుకోవాలి, అడుగులు వేయాలనేటువంటిది నా భావన. సో సత్యనారాయణ గారు, ఇక్కడ ఎలక్షన్ల రోజు అంటే పోలింగ్ రోజున అక్కడక్కడ ఇలాంటి ఏవో చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటివి అయితే పర్వాలేదు, కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అతను ఈవీఎంలో ధ్వంసం చేయటము, ఆ తర్వాత అది గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడము, మళ్ళీ లాస్ట్కి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ వన్గా ఉండటము, ఇప్పుడు ఆయన అసలు ఎక్కడున్నారో తెలియకపోవటము, దీన్ని వైసీపీ నాయకులు